అందరికీ షలోమ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ముందుగా నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ తోదరప్ప. ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో పుచ్చకాయతో హల్వా చేసుకుందామండి. పుచ్చకాయని తీసుకుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ముక్కలుగా కోసి లోపల ఉన్న గుజ్జంతా తీసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ పుచ్చకాయ హల్వా చేసుకోవటానికి బాగా పండిన పుచ్చకాయని తీసుకోండి. మంచి కలర్ ఉంటే బాగుంటుంది. మనం ఇందులో ఎలాంటి కలర్ యాడ్ చేయం కాబట్టి పుచ్చకాయని మంచిగా రంగుగా ఉన్న కాయని తీసుకుంటే హల్వా మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఇలా నేను దీన్ని ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టుకున్నాను. దీంట్లో గింజలు కూడా దీంట్లోనే ఉంచేసానండి. గింజలు కూడా ఆరోగ్యానికి మంచిది కదా. ఈ పుచ్చగింజలు తినడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది అన్నమాట. నేను పచ్చగింజలు పచ్చిపప్పు వేస్తుంటాను కదా, దానికి బదులు పచ్చిపప్పు వేయకుండానే ఇందులో ఉన్న పచ్చిపప్పునే నేను వాడుకున్నాను. పుచ్చకాయ జ్యూస్ చేసుకున్నప్పుడు ఈ వాటర్ని పట్టుకోవాలండి. వాటర్ పోయకూడదు, పుచ్చకాయలు ఉన్న వాటర్ సరిపోతుంది అనమాట. ఒక 3/4 లీటర్ జ్యూస్ వచ్చిందండి. దీనికి సరిపడా మనం పంచదార ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఈ హల్వా కావాల్సిన పదార్థాలు నేను ఏం తీసుకున్నానంటే ఒక కప్పు పంచదార, ఒక కప్పు కార్న్ ఫ్లోర్, 1/4 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక కొద్ది కొద్దిగా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, కాజు, అలాగే పిస్తా తీసుకుని ఇవి కొద్దిగా నెయ్యి వేసుకుని వేయించుకోవాలండి. దోరగా వేయించి పక్క పెట్టుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ యాలకుల పొడి పంచదారతో నేను మిక్సీ పెట్టానండి. అది వైట్గా ఉందా అంతే కాదు. అలాగే మీ దగ్గర ఏముంటే అయ్యే పప్పులు వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా ఉంటాయి. నేతిలో వేయించుకుని పంటి కింద పడినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అన్నీ వేసుకోవాలని ఏమి లేదు, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. మళ్ళీ అదే పాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని జ్యూస్ వేసుకుని ఉడికించుకోవాలండి. ఈ పుచ్చకాయ జ్యూస్ ఉడికి 3 వంతులు ఎగిరిపోయిన తర్వాత ఇందులో పంచదార వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ తీసుకున్నాం కదా, ఇది వాటర్లో కలిపి పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ 1 స్పూను నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. మధ్య మధ్యలో మనం తీసుకున్న నెయ్యి అంతా అయిపోయే వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. హల్వా ఉడికిందని తెలియటానికి పాన్ను వదిలేస్తుందండి. హల్వా విడివిడిగా జారిపోయి వచ్చేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు మనకు హల్వా రెడీ అయ్యింది తెలుస్తుంది. ఇప్పుడు లాస్ట్కి వచ్చి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న ముక్కలు చేసుకుని ఇందులో వేసుకొని కలుపుకొని దాని గిన్నెకి నెయ్యి రాసి ప్లేట్లో వేసుకుంటే తల్లారి హల్వా బాగుంటుంది. చల్లారిపోయిన హల్వాని మనం కప్పుల్లో వేసుకుని సర్వ్ చేసుకుందామండి. కప్పుల్లో వేస్తాను చూడండి. అంతేనండి, ఎంతో హెల్దీ. పుచ్చకాయ జ్యూస్ తాగుతాం కదా, తింటాం. ఈసారి మీరు హల్వా చేసుకోండి. రంగు రుచి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. ఇందులో ఎలాంటిగా మనం యాడెడ్ కలర్ చేయలేదు, స్వచ్ఛమైన ఫ్రూట్తో చేసుకున్నాం. ఇంట్లో మీరు ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, వెరైటీగా ఉంటుంది. హల్వా చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ బాగుంది తినడానికి, కలర్ చూస్తే కడుపు నిండిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుందండి. మనం ఏదన్నా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఏదైనా ఫ్రూట్ తెచ్చుకుని ఇలాగా స్వీట్ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మనం కొట్ల స్వీట్లు కొనుక్కు తిని అనారోగ్యం తెచ్చుకునే కంటే ఏ ఫ్రూట్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది హల్వా. మీరు కూడా ట్రై చేయండి.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ అండ్ హెల్దీ వంటల కోసం నానమ్మస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. తొందరబ్బా, థ్యాంక్ యూ. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.